Thank you.
నాలుగున్నర అంటే ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి ప్రతి జోన్లలో 5 జోన్లలో మేము కమిషనర్ గారు మేము వెళ్ళడం జరిగింది. మరి అక్కడ వర్కర్స్ ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఆబ్సెంట్ ఉంటున్నారు, మరి బయోమెట్రిక్ నడుస్తుందా లేదా అని విజిట్ చేయడం జరిగింది. చూసి వచ్చాము, ప్రతి జోన్లోకి వెళ్ళి వర్కర్స్ వస్తున్నారా లేదా చూడడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా 3 రోజులు ఆబ్సెంట్ ఉండి దాని వాళ్ళని మేము వాళ్ళని సీరియస్గా తీసుకుంటాము. మరి ప్రతి జోన్లోకి వెళ్ళి అడిగాము వస్తున్నారా లేదని. ఎస్ఐలు కానివ్వండి, శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, వాళ్ళతో మంచిగా పనిని చేయించాలని చెప్పడం జరిగింది. మరి మొన్న మేము స్టేట్మెంట్ కూడా ఇచ్చాము, ఆవులని రోడ్లపైన ఆవులు ఉంటే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి డిఎస్పీ గారు కమిషనర్ గారు మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న నుంచి ఈరోజు ఆవులను కూడా కొన్ని ఆవులని తీసుకెళ్లడం జరుగుతుంది, ఎవరికి ప్రమాదాలు జరగకుండా. మరి ఇప్పుడు కిల్లా ప్రాంతానికి మేము వెళ్ళి చూడడం కూడా జరిగింది, అక్కడ కొన్ని ఆవులను తెచ్చి అక్కడ ఉంచారు. మరి ఎవరు కూడా ఈ శానిటేషన్కి వచ్చేసి మన ఇంటి ముంగట ఉన్న డ్రైనేజీలలో అంటే ప్రజలందరూ వాళ్ళు సహకరించాలి, ఎందుకంటే దాంట్లో ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి, దిండ్లు కానివ్వండి, ఏదైనా పాత బట్టలు ఉంటే కానివ్వండి, కవర్స్ కానివ్వండి, ఏవి వేయకుండా. మరి మనము ఇది వచ్చింది వర్షాకాలం, రెయిన్ సీజన్ కాబట్టి ఎవరు కూడా దయచేసి నగర ప్రజలు సహకరించాలి దీనికి. మరి మా చెత్త బండి అంటే మేము తడి పొడి చెత్త కోసం డస్ట్బిన్ కూడా ఇచ్చాము 2 ఇంటింటికి. మరి ప్రతి ఒక్కరు కూడా తడిని పొడిని వేరు చేసుకుంటూ ఆ చెత్త బుట్టాలనే వెళ్ళాలి. మరి మన కార్పొరేషన్ నుంచి వచ్చే వెహికల్లని పొద్దున వచ్చే వెహికల్స్ మన గల్లీలో ఆగినప్పుడు దయచేసి ఆ చెత్తని కూడా వారు విజిల్ వేసుకుంటూ వస్తారు. మరి వారందరూ కూడా సహకరించి ఆ చెత్తని కూడా మన మున్సిపల్ నుంచి వచ్చే బండిలోనే వేయాలి. మరి ఎక్కడ కూడా రోడ్లపైన వేయకుండా, అంటే వర్షాకాలం కాబట్టి మన కుటుంబ సభ్యులకైనా బాగుండదు, ఇది అనారోగ్యాల పాలవుతాం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే మనం చెత్తని ఎక్కడ ఉంచకూడదు, రోడ్లపైన కానివ్వండి, మన ఇంటి ముందు కానివ్వండి, ఎక్కడైనా డ్రైనేజీలో కూడా వేయకుండా. అంటే వర్షాకాలంలో మనం ఒక చెత్త కుప్ప ఒక పైంట్లో వేసినప్పుడు అది తడి పొడి చెత్త ఒక్కతాట వేస్తే మరి దానిపైన ఈగలు దోమలు వచ్చి మరి అవి మనం తినే ఆహార పదార్థాల మీదకి వచ్చినప్పుడు మనం రోగాల బారిన పడతాము. ఆ పని చేయకుండా మన బండి వచ్చినప్పుడే వెహికల్ వెయ్యాలని నేను నగర ప్రజలను కోరడం జరుగుతుంది. అందరూ కూడా సహకరించాలి. మరి ఈరోజు మేము అన్ని జోన్లకు వెళ్ళి చూసి వారికి చెప్పడం కూడా జరిగింది. మరి అందరు కూడా మంచి పని చేసి నగరాభివృద్ధి కోసం, నగర సుందరీకరణ కోసం అందరూ కూడా పనిచేసి నగరాన్ని ఒక సుందరీకరణగా తీర్చిదిద్దామని. सैनिटेशन साजी साहब और मैं, हमारे कारपोरेटर रियाज साहब तकरीबन यूजर नंबर 36 और 32 का दौरा किए हैं. डिसइंफेक्टिंग का और सैनिटेशन के ताल्लुक से फिर जो डस्टबिन दी गए हैं उसके ताल्लुक से मैडम आज पूरा इंफॉर्मेशन, फिर लेबर के अटेंडेंस के ताल्लुक से भी आज पूरा दौरा करते हुए मायना किए हैं. जहाँ जहाँ भी गए वालों में कचरा है बुला के इंस्पेक्टर्स को, जवानों को हम वार्निंग दिए हैं कि जल्द से जल्द कैम वालों में साफ करें, और जिससे भी जो भी कैम वालों में मलबा है उसे भी जल्द से जल्द साफ कराएंगे. बिलखसूस यूजर नंबर 26 की जो अंडरग्राउंड यूजीडी की जो रोड हुई है, जो अभी अधूरी थी, जब कंप्लीट किए हैं, कंट्रैक्टर को बुला के जल्द से जल्द ये रोड को जल्द से जल्द इसका काम कराने के ताल्लुक से भी अभी मैडम ने कहा है, और इंशाल्लाह बहुत जल्द जो काम बच्चे विभाग सिबंदी 5 జోన్ ఆఫీసుల్లో ఉదయం 5 గంటల నుండి అటెండెన్స్ ప్రారంభమవుతుంది. వర్కర్స్ అటెండెన్స్ను పరిశీలించడం, అదేవిధంగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే శానిటేషన్ లోపాలు ఉన్నాయి వాటిని వెంటనే చెత్త ఎత్తడం కానీ, డ్రైన్లు క్లీనింగ్ కానీ అన్నిటి విషయంలో జవాన్లు శానిటరీ ఇన్స్పెక్టర్స్ ప్రత్యేక శ్రద్ధ వహించి పనిచేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. లేనిచో వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఎక్కడెక్కడైనా డ్రైవర్స్ కొంతమంది ఆబ్సెంట్ ఉండడం జరిగింది, వారి ప్లేస్లో కొత్త డ్రైవర్లను వెంటనే అరేంజ్ చేయాలని చెప్పి కూడా మా హెల్త్ విభాగాన్ని ఆదేశించడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ వాహనాలకి అందించాలి. నగర పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. పరిసరాల పరిశుభ్రత ప్రజలందరికీ ఆరోగ్యానికి, నగర సుందరీకరణకు కూడా బాగుంటుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలి.